ఏపీలో జూలై 1 నుంచి జూనియర్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. మొత్తం 295 రోజులకు సంబంధించి 220 పనిదినాలు ఉండగా 75 రోజులు సెలవు దినాలుగా పేర్కొంది. 2023 ఏప్రిల్ 21 విద్యా సంవత్సరం ముగియనుండగా ఆ మరుసటి రోజు నుంచి మే 31 వరకు కాలేజీలకు వేసవి సెలవులుగా ప్రకటించారు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ మేరకు మాత్రమే కాలేజీలు అడ్మిషన్లు నిర్వహించాలని బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరిబాబు స్పష్టం చేశారు. అడ్మిషన్ల కోసం ప్రకటనలు, ఇతర రకాల చర్యలతో విద్యార్థులను ఆకర్షించడం వంటి కార్యక్రమాలు చేయరాదని పేర్కొన్నారు. ఉపాధి వెతుక్కుంటూ కువైట్కు వెళ్లిన మహిళకు ఏజెంట్లు నరకం చూపుతున్నారు. తనను రక్షించాలంటూ భర్తకు వీడియో మెసేజ్ పెట్టి వేడుకుంది ఆ అభాగ్యురాలు. తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం బోడివాండ్లపల్లి పంచాయతీ పెద్ద వడ్డెపల్లికి చెందిన శ్రావణి బతుకు తెరువు కోసం గత నెలలో కువైట్కు వెళ్లింది. ఏజెంట్ చెంగల్ రాజా అక్కడ శ్రావణిని ఓ ఇంట్లో పనికి చేర్పించాడు. ఆ ఇంటి వారి వేధింపులు భరించలేక వేరే ఇంటికి మార్చమని శ్రావణి ఏజెంట్లను కోరింది. ఇదే అనువుగా భావించిన ఏజెంట్లు చెంగల్ రాజా బావాజీలు శ్రావణిని శారీరకంగా లొంగదీసుకునేందుకు గత 4-5 రోజులుగా ఒకే గదిలో బంధించి ఆహార పానీయాలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. తాము చెప్పినట్లు వింటే మంచి ఇంటిలోనికి పనికి చేర్చుతామని, లేకుంటే ఇక్కడే చంపేస్తామని ఏజెంట్లు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు శ్రావణి వీడియో తీసి తన భర్తకు పంపింది. ఏజెంట్ల బారి నుండి శ్రావణిని రక్షించి ప్రాణాలతో ఇండియాకు రప్పించాలని ఆమె భర్త అత్త ప్రాధేయపడుతున్నారు. ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నా పేరు శ్రావణి. నేను నిన్న 24వ తేదీ కోయట్కొచ్చినాను. నాకు ఇల్లు బాగలేదు, ఇల్లు మార్చమని చెప్పినాను. రంజాన్ పండుగ, ఈ నెలలో లీవ్లు అమ్మా, ఈ నెలలో బాగా ఇంట్లోనే పని చేసుకో, రేపు నెల మారుస్తాను అని చెప్పినారు. సరే నెల జీతం తీసుకొని ఇంటికి పంపించేసి నాకు ఇల్లు మార్చమంటే ఇంటికి పిలుచుకొని, ఇంట్లో నుంచి ఆఫీస్కి పిలుచుకొని వచ్చి నాకు ఈజా తీసిన ఆయన మా ఊరైన ఆయన వాళ్ళ రూమ్కి పిలుచుకొని పోయి నన్ను చిత్ర హింసలు పడుతున్నాడు. నేను ఆయన పక్కలో పడుకుంటే నాకు ఇల్లు మారుస్తాను అని చెప్తున్నాడు. నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తాడు. చాలా రకాలుగా చిత్ర హింసలు పడతాడు. ఆయనతో పాటు ఆయన పార్టనర్ కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా నాతో పనుకుంటే నేను ఇల్లు మారుస్తాను, లగేజ్ ఇండియాకి పంపిస్తాను అనేసి రోజు వేధిస్తున్నారు. నేనైతే ఇక్కడ ఉండదలుచుకోవాలని, నన్ను దయచేసి ఇండియాకి పిలిపించండి. ఆయన పేరు చెంగల్ రాజా. నాకు ఈజా తీసిన ఆయన పేరు చెంగల్ రాజా. అందరికీ నమస్కారం అండి. మా తిరుపతి జిల్లా ఎరావరపల్లి మండలం పెద్దడుపల్లి. మా భార్య గత నెల 4వ నెల 25వ తేదీ జీవనోపాధి కోసం గల్ఫ్ కంట్రీకి వెళ్ళింది. ఇక్కడ మా ఊరు పక్కనే చెంగల్ రాజా అనేసి అతనే ఏజెంట్గా వీసా తీసినాడు. పోయినప్పటి నుంచి ఆ పాప బతుకు తెరువు కోసం పోయినప్పటి నుంచి మానసికంగా వేధిస్తున్నారు. ఆమెను చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. నేను ఎవరినో కాళ్ళు చేతులు పట్టుకుని న్యూస్ కేపిస్తే ఇప్పుడు మళ్ళీ పొద్దున్నే కూడా నేను ఇద్దరు లేవకనే ఆ పాపం పక్కనకి దొడుకుని పోయేసి నేను చంపేస్తామని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి బెదిరిస్తున్నారండి. దయచేసి అందరికీ చెప్తున్నాను, పై అధికారులందరికీ వినపం ఏమనగా మా భార్యను దయచేసి ఇండియాకి పిలిపించిందిగా కోరుతున్నాను సార్. ప్రముఖ చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ వారి బృందాలు మంగళవారం సింహాచలంలో శ్రీ నృసింహస్వామిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఈవో ఎంవి సూర్యకళ, ఆలయ ధర్మకర్తలు స్వాగతం పలికారు. వేద పండితులు వేదాశీర్వచనాలతో వీరికి స్వామివారి దర్శనం కలిగించారు. కప్పస్తంభం ఆలింగనం తర్వాత ఆలయ ఈవో స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి తిరుమలేశ్వరరావు, పర్యవేక్షకులు నరసింహరావు తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో ఏనుగులు మళ్లీ హల్చల్ చేశాయి. ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లోని గుడియతం రోడ్డులో ఒక్కసారిగా 20 ఏనుగులు గుంపుగా రోడ్డు మీదకు వచ్చాయి. అవన్నీ రోడ్డు దాటుతుండగా స్థానికులు చూసి బెంబేలెత్తిపోయారు. 4 నెలల క్రితం ఇదే ప్రాంతంలో 20 ఏనుగులు పలమనేరు టౌన్లో ప్రవేశించి భయభ్రాంతులకు గురి చేశాయి. మళ్లీ ఏనుగులు ఏ క్షణంలోనైనా పలమనేరు పరిసర ప్రాంతాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అంటున్నారు. ఎంత జరుగుతున్నా ఫారెస్ట్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొప్ప మునిగినట్లే ఒక తావ.
ఉన్న భార్యను కడితేర్చి 5 నెలలు గుట్టు చప్పుడు కాకుండా దాచిపెట్టి ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. తిరుపతికి చెందిన వేణుగోపాల్ పద్మావతులకు 2009లో పెళ్లైంది. కాపురంలో గొడవలు రావడంతో పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ గొడవ పడుతూ ఉండేవారు. దాంతో పద్మావతి పుట్టింటికి వెళ్లిపోయింది. వేణుగోపాల్ అత్తగారింటికి వెళ్లి వారికి నచ్చ చెప్పి భార్యను తనతో పాటు తీసుకొచ్చాడు. జనవరిలో పద్మావతిని హత్య చేసిన వేణుగోపాల్ మృతదేహాన్ని ఓ సూట్ కేసులో కుక్కి తిరుపతి శివారుల్లో వెంకటాపురం చెరువులో పడేశాడు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయాడు. పద్మావతి కూడా తనతోనే ఉందని అత్తమామలతో నమ్మబలికాడు. అయితే గత 5 నెలలుగా కుమార్తెతో ఫోన్లో కూడా మాట్లాడినివ్వకపోవడంతో పద్మావతి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దాంతో వారు తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్ నుంచి వేణుగోపాల్ను రప్పించి విచారణ చేయడంతో హత్య విషయం వెల్లడైంది. వెంకటాపురం చెరువులో కులిన స్థితిలో ఉన్న పద్మావతి మృతదేహాన్ని వెలికి తీశారు. వేణుగోపాల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు. మీరు ఎందుకు కంగారు పడుతుండారు? మొగుడు తిరిగా కదా పోయింది, నేను నీ మొగుడు వదిలేస్తే గుమ్మంటావా అని చెప్పినారంటే వాళ్ళమ్మ రచ్చబెట్టేదంట, వాళ్ళమ్మ రచ్చబెట్టి నా టార్చర్ పెట్టేదంట. వాడు వాళ్ళమ్మ రచ్చ వల్లనే టార్చర్ పెట్టేదంట. నేను చూడాలి, అవును పెళ్ళైన మొదటి నుంచే కూడా.